Hi Indi, Namaste. Welcome back to our channel TFT, Tourism Food Trend. ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ క్యాషూ గ్రేవీ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ గ్రేవీ మనకి రైస్, రోటీ, చపాతి, పుల్కా, పులావ్ ఇలా దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకునే ఈ గ్రేవీని ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా అంటే చాలా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఎంటర్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి 4 బాగా ఎర్రగా పండినటువంటి టొమాటోని యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 పచ్చిమిర్చి, అలాగే 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా నానబెట్టుకుని తీసుకోవడం వల్ల గ్రేవీ అనేది మంచి కలర్లోకి వస్తుంది. అలాగే 1/4 కప్పు దాకా జీడిపప్పుని 1/4 గంట సేపు నానబెట్టుకుని దీన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు మీద మేగర్ని యాడ్ చేసుకుని వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ విధంగా స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/4 కప్పు దాకా జీడిపప్పుని యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 250 గ్రాముల దాకా మష్రూమ్స్ని ఈ విధంగా సగానికి కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ని లో టు మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఎక్కువగా కనుక మష్రూమ్స్ని ఫ్రై చేసుకుంటే సైజు అనేది మనకి చాలా చిన్నగా అయిపోతుంది. సో కంటికి కనపడకుండా చిన్న చిన్నగా అయిపోతాయి. సో కాబట్టి జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తిరిగి ఇదే ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుని 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్నటువంటి పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మిరియాల్ని కొద్దిగా దంచుకుని యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఈ టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1.5 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకుని గ్రేవీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ అనేది కాస్త చిక్కబడుతుందండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకుని పెట్టుకున్న క్యాషూ నట్స్ అలాగే మష్రూమ్స్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి కంప్లీట్ లో ఫ్లేమ్లో 1-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గ్రేవీ అనేది కలుపుకుంటూ ఉండండి. అప్పుడు మనకి అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడం అంతేనండి. ఎంతో కమ్మగా గుమగుమలాడే మష్రూమ్ క్యాషూ నట్ గ్రేవీ మసాలా రెడీ అయిపోతుంది. తప్పకుండా మష్రూమ్స్ని తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.